తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న టాప్ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఈ కుర్ర దర్శకుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అందుకే ఈయనతో పనిచేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. సరిలేరు నీకెవరు సినిమా సక్సెస్ తర్వాత F3 బిజీగా ఉన్న ఈయన త్వరలోనే బాలయ్యతో కూడా ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి బాలకృష్ణతో అనిల్ రావిపూడి ఎప్పుడో సినిమా చేయాల్సింది. బాలయ్య 100వ చిత్రం కోసం అనిల్ రావి ఇప్పుడు ఒక కథను కూడా వినిపించాడు, కానీ ఎందుకో అది సెట్ కాలేదు. దీంతో అప్పటి నుంచి బాలకృష్ణతో అవకాశం కోసం అనిల్ రావిపూడి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో రీసెంట్ గా బాలకృష్ణకు ఈ దర్శకుడు ఒక పవర్ఫుల్ కథను కూడా వినిపించాడట. ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడినే చెప్పాడు. అనిల్ చెప్పిన కథ నచ్చడంతో బాలయ్య ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అనిల్ రావిపూడి కసరత్తు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాకు రామారావు గారు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. కాగా బాలయ్య సినిమాను షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ ఏకంగా 75 కోట్లతో నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. బాలయ్య కోసం పవర్ఫుల్ కథను సిద్ధం చేసిన అనిల్ దానికోసం బడ్జెట్ కూడా అలాగే అడుగుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి అఖండతో బాలకృష్ణ బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్ లో మూవీ మొదలయ్యే అవకాశం ఉంది. ఇవి రోజు ఫిలిం అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాం.